మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 35 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న మై హోమ్ గ్రూప్ సంస్థల సేవలకు విశేష గౌరవం దక్కింది. సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఆలోచనతో సక్సెస్ఫుల్గా 3.5 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న మై హోమ్ సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకు తెలంగాణ క్రెడాయిల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేసింది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన తెలంగాణ క్రెడాయి మొదటి రాష్ట్ర స్థాయి సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా జూపల్లి రామేశ్వరరావు పురస్కారం అందుకున్నారు. Now I am requesting our honorable governor garu to present this Credai Create Lifetime Achievement Award to Sri Dr. Jupalli Rameshwara garu. సేవలకు గుర్తుగా అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. తన సహచరులు క్రెడాయి సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రెడాయి చాలా అద్భుతంగా పనిచేస్తోందని, అలాంటి సంస్థకు తన నుంచి ఎలాంటి సహకారం అవసరమైనా చేస్తానన్నారు ఆయన. టుడే ఐ యామ్ సో హ్యాపీ బీయింగ్ మై లాస్ట్ 35 ఇయర్స్ ఇన్ ది బిల్డింగ్ యాక్టివిటీ, యు ఆల్ రికగ్నైజింగ్ మీ and giving this award. I really thank you, all my colleagues, friends, and particularly Credai. Today we all know Hyderabad is really moving, taking the biggest identity in the globe. Last 6-7 years we have been seeing the kind of transmission, the kind of high-rise buildings, and with this we have to be also careful. We should not allow things should go wrong. Here we have to play very important role. All the stakeholders, the biggest stakeholder is the government, then the developers, then the most important is at the beneficiaries. I request the all colleague members to bring to the government notice on the implementation of RERA in full fledged, and also we should not allow all this irregular construction activity. Therefore, end of the day, beneficiary buyers is the at most important. Therefore, I request all of our colleague members, you are all doing, CREDA is doing wonderful job. I know big campaigning is there running, and whatever support from my side, I'll be there. With this, once again I thank you all my members, and also our excellency governor garu Dr. Tamilsai Sounder Rajan giving this award on this great event. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో క్రెడాయి ప్రతినిధులు ఆర్గనైజర్ల సేవలు అభినందనీయమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. దేశ రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణ సంస్థలు ఓ భాగమని, అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. I congratulate you all, the organizers, the members of CREDAI, for your social responsibility, particularly during the pandemic period, and you have done exemplary work in helping the people. You are a part of the development of the country as well as a part of development of Telangana, and as it is mentioned by all the speakers, Telangana is a developing state. When compared to other states, we are developing more faster than other
state, even though it is an youngest state. And you take an important part in the development of the state. 2015లో స్థాపించబడిన క్రెడాయి తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు రాష్ట్ర చైర్మన్ రామచంద్రారెడ్డి. నిర్మాణ రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నామని, తెలంగాణలోని చిన్న మధ్య తరహా నిర్మాణ సంస్థలకు ఇన్నోవేషన్ టెక్నాలజీని మరింత దగ్గర చేస్తామని చెప్పారు ఆయన. 2015లో క్రెడాయి తెలంగాణ స్థాపించబడింది. ఆ తర్వాత క్రెడాయి తెలంగాణ ఆల్మోస్ట్ అప్పుడు 4 చాప్టర్లు ఉండే, దాని తర్వాత ఇప్పుడు 15 చాప్టర్స్ విత్ ఇన్ 6 ఇయర్స్ అయింది. ఇజ్రాయిల్లో లాస్ట్ 2019లో ఏదైతే నేషనల్ నాట్కాన్ చేశామో అది క్రెడిట్ తెలంగాణ ఆర్గనైజ్ చేసింది. అది చాలా సక్సెస్ అయింది. ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ అది బాగా మనకి ఏంటంటే స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్కు ఇబ్బంది అవుతుంది. ఎనీ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డర్లు అందరూ కూడా మోస్ట్ అందరూ కూడా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. బట్ స్మాల్ అండ్ మీడియం ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్లకు టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలని, ఎందుకంటే లేబర్ ప్రాబ్లం బాగుంది, లేబర్ దాంతో వర్క్స్ డిలే అవుతున్నాయి, క్వాలిటీ కూడా రావడం లేదు. కాబట్టి మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాము.